నిరుద్యోగ యువతి యువకులు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు ఎన్వి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వి విద్యాలయంలో రూరల్ డిజిటల్ అకాడమీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంసిద్ధమయ్యే యువతకు ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సంప్రదాయ నృత్యాలు చూపుర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, నా కొడుకు పెద్ద ప్రయోజకుడు అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ ప్రయోజకుడు చేయాలని ఇనిషియేట్ తీసుకున్న మన అచ్యుతరావు గారికి స్వాగతం పలకాలి, గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ఈ రూరల్ డిజిటల్ అకాడమీ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అవకాశాన్ని మీరు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటే చదువుకున్న మీ పిల్లలకందరికీ మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ పిల్లలు చదువుకోవడానికి కావలసిన బుక్స్ పరంగా కానీ లేకుంటే కంప్యూటర్ పరంగా కానీ వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకి ఏం కావాలో చదువు పరంగా వాళ్ళ ప్రయోజకుల వద్ద కావడానికి ఏం కావాలన్నా కూడా నేను వెనకలు ఉండి సపోర్ట్ చేస్తాను. సో మీకు అనిపించొచ్చు నా పేరే వినింటారు కానీ నాకు ఎప్పుడు చూడలేదు మీరు, బట్ ఈరోజు ఎందుకు వచ్చానంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ రూరల్ డిజిటల్ అకాడమీ అనే పేరు పెట్టడం వల్ల ఆర్ ఇక్కడ రూరల్ అనేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది. సో నేను కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా నుంచే వచ్చాను కాబట్టి దేవుడు అందరికీ రెండు కాళ్ళు రెండు చేతులు అవే ఉంటుంది. కానీ కొంతమంది బాగా ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ స్కూల్లో చదువుకున్న కొంతమంది పిల్లలు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, కొంతమంది సెకండ్ ర్యాంక్లో ఉంటారు, కొంతమంది థర్డ్ ర్యాంక్లో ఉంటారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. కానీ టీచర్ ఒకటేగా, మరి కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది మంచి హై గ్రేడ్తో పాస్ అవుతున్నారు. తేడా ఎక్కడుంది అంటే మీరు పెంచే పెంపకం కావచ్చు, లేకుంటే మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మీరు వాళ్ళని చేసే మోటివేషన్ కావచ్చు. సో కొంతమంది తల్లిదండ్రులకు మోటివేషన్ లేకపోతే, అంటే ఎందుకు మోటివేషన్ అవ్వాలంటే తల్లిదండ్రులు చదువుకోలేదనుకోండి, ఈ పిల్లలు ఇలా